ఒక ఊరిలో రామ్ లక్ష్మణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వారు కవలపిల్లలు వారిది చాలా పేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడదు ఆ ఊర్లో స్కూల్ లేకపోవటంతో అన్నదమ్ములిద్దరూ నడుచుకుంటూ వెళ్ళి పట్నంలోని మున్సిపల్ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు పాపం ఎక్కువ దూరం బరువైన బ్యాగులు మోయటం వల్ల స్కూల్కు వెళ్ళేసరికి బాగా అలసిపోతారు అందువల్ల చదువు మీద ఏకాగ్రత కుదరటం కష్టమవుతూ ఉంటుంది వాళ్ళిద్దరికీ అయినా సరే చదువుని నిర్లక్ష్యం చేసేవారు కాదు ఒకరోజు వాళ్ళ తల్లితండ్రులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు రాధా మన పిల్లలు రోజూ కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి చదువుకుంటున్నారు పాపం వారికి ఒక సైకిల్ కొనాలని నేను నుంచో అనుకుంటున్నాను కానీ డబ్బు పిల్లలు పిల్లలంత దూరం అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా మనసుకెంతో కష్టంగా ఉంది అప్పు చేసైనా పిల్లలకి కనీసం ఒక సైకిల్నే కొనిపెట్టాలి పిల్లలు ఇలా కష్టపడుతుంటే నా తల్లి మనసు అల్లాడిపోతుంది మన కడుపుని పుట్టినందుకు వాళ్ళు కూడా మన బాధలు అనుభవిస్తున్నారు మర్నాడు రామ్ లక్ష్మణ్ ఇద్దరూ స్కూల్కి బయలుదేరి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మార్గ మధ్యలో లక్ష్మణ్కి చెప్పు తెగిపోతుంది అన్నయ్య నా చెప్పులు తెగిపోయాయి ఇప్పుడెలా ఇదిగో నా చెప్పులు వేసుకో అని తన చెప్పులు తమ్ముడికిస్తాడు రామ్ అన్నయ్య మరి నీకు అసలే రోడ్డంతా ముళ్ళు కదా ఇద్దరం చెరికాసేపు వేసుకుందాం ఇలా వాళ్ళిద్దరూ చెరి కాసేపు చెప్పులు మార్చుకుంటూ నడుస్తూ ఉంటారు తమ్ముడు చెప్పులు తెగిపోయాయన్న విషయం నాన్నకి చెప్పకు వాళ్లకు తెలిస్తే బాధపడతారు ఇద్దరం కొన్ని రోజులు సర్దుకుందాం సరేనా నాన్న రాత్రి మనకు సైకిల్ కొనిపెట్టాలని మాట్లాడుకుంటున్నారు కదా అన్నయ్య అంటే త్వరలో మనకి సైకిల్ వస్తుందన్నమాట తమ్ముడు మనం పేదవాళ్ళం కదా సైకిల్ కొనాలంటే చాలా డబ్బు కావాలి అంత డబ్బు అమ్మా నాన్న దగ్గర లేదు దానికోసం వాళ్ళిద్దరూ అప్పు చేయాల్సి వస్తుంది ఇప్పటికే మనల్ని చదివించటానికి ఎంతో కష్టపడుతున్నారు కదరా మనకు మూడు పూటలా అన్నం పెడుతూ వాళ్ళు ఒక పూటే తింటున్నారు రెండు పూటలా పస్తులుంటున్నారు ఇప్పుడు మనకి సైకిల్ కొనిపెడితే ఆ ఒక్క పూట కూడా మానేస్తారా ఉండాల్సి వస్తుంది అందుకే మనం ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకి సైకిల్ వద్దు అని చెప్పేద్దాం అలాగే అన్నయ్య ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని స్కూల్కి వెళ్ళిపోతారు ఆ రోజు సాయంత్రం ఇద్దరూ తల్లి తండ్రి దగ్గరికి వస్తారు అమ్మా నాన్న మాకు సైకిల్ వద్దు మేము స్కూల్కి నడిచే వెళ్తాం ఎందుకు నానా అమ్మ మాకు సైకిల్ తొక్కటం రాదు కదా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాహనాలు ఎదురుగా వస్తుంటాయి మాకు భయం అమ్మా మాకు సైకిల్ వద్దు ఎంచక్క నడిచెళ్తాం ఏ భయం లేకుండా స్కూల్కి వెళ్ళగలుగుతాం కదా కావాలంటే కొన్నాళ్ళ తర్వాత కొందరు కానీ ఇప్పుడైతే వద్దమ్మా సరే నాన్న మీ ఇష్టం బాగా లేట్ అయింది వెళ్ళి పడుకోండి చూశారా అండి మన పిల్లలు మన కష్టాన్ని తెలుసుకొని ఎలా మాసులుకుంటున్నారో ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన వెళ్ళది అని పిల్లల్ని పొగుడుతుంది తల్లి తమ్ముడు మనం నాన్న కష్టంలో పాలు పంచుకోవాలరా అదెలా అన్నయ్య మనం చిన్నపిల్లలం కదా ఏ పని చెయ్యలేం కదా నాన్న పొలం నుంచి వస్తారు కదా ఇంట్లో పనంతా చేసుకోవాలంటే చాలా కష్టపడుతున్నారా నాన్న బోరింగ్ దగ్గర నుంచి నీళ్లు మోయాలి అమ్మ ఇంట్లో పనంతా చేయాలి ఈరోజు నుంచి వాళ్ళు వచ్చేసరికి ఆ పనంతా మనం చేసేద్దామా ఓ అలాగే అన్నయ్య అనుకుని ఇంటికి వెళ్ళగానే నీళ్లు తీసుకురావటం అంట్లు తోమటం ఇల్లు ఊడవటం ఇలా అన్ని పనులు తల్లితండ్రి వచ్చేసరికి చేసేస్తారు అది చూసిన వారి తల్లిదండ్రులిద్దరూ ఎంతో సంతోషిస్తారు ఏవండి అందరి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆటలాడుకుంటుంటే మన పిల్లలు మాత్రం మనకి శ్రమ లేకుండా ఇంట్లో పనంతా చేసేసారు మన పిల్లలు అందరి పిల్లల కాదండి ఎంతో బాధ్యత కలిగినోళ్ళు అని తల్లి పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టుకుంటుంది తండ్రి వారి తలపై ప్రేమగా నిమురుతాడు జిలేబీ కొనుక్కోమని వారికి పది రూపాయలు ఇస్తాడు అన్నయ్య మనం ఈ పది రూపాయల్ని కొనుక్కోకుండా డబ్బులు దాచుకుందామా ఒక ముంతకొని అందులో దాచుకుందాం అన్నయ్య మనకు అవసరమైనప్పుడు పెన్నులు పెన్సిళ్ళు కొనుక్కోవడానికి ఈ డబ్బులు ఉపయోగపడతాయి డబ్బు వృధాగా ఖర్చు చేయకూడదని మన తెలుగు మాస్టర్ చెప్పారు కదా బాగా చెప్పావురా తమ్ముడు నేను అదే అనుకుంటున్నాను ఇలా వాళ్ళిద్దరూ అనుకుని ఒక ముంత కొనుక్కొని డబ్బులు దాంట్లో దాచిపెడతారు ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది వారి కుటుంబం ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్తుంది వేసిన పంటకి తెగులు రావటంతో ఉన్న డబ్బంతా పంటను కాపాడుకోవడానికే ఖర్చు పెడతారు ఇప్పుడు వాళ్ళకి పూట గడవడం కూడా బాగా కష్టమైపోతుంది ఈ విషయాన్ని ఇద్దరు పిల్లలు గమనిస్తారు ఇద్దరు నడుచుకుంటూ స్కూల్కి వెళ్తూ ఉంటారు తమ్ముడు మన అమ్మా నాన్న ఎంతో ఇబ్బంది పడుతున్నారా వాళ్ళకి మనం ఎలాగైనా సహాయపడాలి అవునన్నయ్య పాపం నాన్న రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు ఉదయం పాత్రలో ఉన్న అన్నం మొత్తం మనకే క్యారేజ్లో పెట్టేశారు వాళ్ళకేమీ లేదన్నయ్యా ఇలా అనుకుంటూ రామ్ సడన్గా రోడ్డు పక్కన ఉన్నటువంటి రేగుచెట్ల వైపు చూస్తాడు అది జనవరి నెల కావటంతో రేగుచెట్లన్నీ రేగుపండ్లతో నిండిపోయి కలకల్లాడుతూ ఉంటాయి అప్పుడు రామ్కి ఒక ఆలోచన వస్తుంది తమ్ముడు అమ్మా నాన్నకి సహాయపడ్డానికి ఒక దారి దొరికిందిరా అదిగో చూడు ఆ రేగుపండ్లు ఏరుకొని మనం స్కూల్కి వెళ్ళి ఇంటర్వెల్ సమయంలో అమ్మామనుకో డబ్బులు వస్తాయి కదా అవునన్నయ్య బాగా చెప్ప పదా రేగి పండ్లు ఏరుకుందాం ఇలా అన్నదమ్ములిద్దరూ వెళ్ళి రేగుపండ్లు ఏరుకుని స్కూల్కి వెళ్తారు ఇంటర్వెల్ సమయంలో వాటిని తమ తోటి స్నేహితులకి అమ్ముతారు ఆ రోజు వాళ్ళకి వంద వస్తాయి అన్నయ్య ఇన్ని డబ్బులు ఎప్పుడు చూడలేదు కదా ఇది మన అమ్మ ఇస్తే ఎంత సంతోషిస్తారో అప్పుడు వాళ్ళు కూడా పస్తులు పడుకోకుండా మనతో పాటు భోజనం చేస్తారు కదా అవున్రా తమ్ముడు అంతేకాదు త్వరలో మనకి సంక్రాంతి సెలవులు వస్తాయి కదా సెలవుల్లో మనం ఈ రేగుపండ్లని ఊర్లో తిరిగి అమ్ముదాన్రా ఇంకా డబ్బులొస్తాయి వాటితో మనం నన్ను ఇబ్బంది పెట్టకుండా మనకు కావాల్సిన నోట్ బుక్స్ కొనుక్కోవచ్చు ఇలా అనుకుని ఆ రోజు సాయంత్రం ఆ వంద రూపాయలు తీసుకెళ్లి తల్లికిస్తారు ఇంత డబ్బు మీకెక్కడది నాన్న వాళ్ళు పండ్లు అమ్మిన విషయం తల్లికి చెప్తారు తల్లి ఎంతో సంతోషిస్తుంది ఆ డబ్బుతో బియ్యం కొనుక్కొని అందరూ సంతోషంగా భోజనం చేస్తారు ఇంతలో సంక్రాంతి సెలవులు రానే వస్తాయి అనుకున్నట్లుగానే రామ్ లక్ష్మణ్ ఇద్దరూ రేగుపండ్లు ఏరుకొని ఊర్లో తిరిగి అమ్ముతారు ప్రతిరోజు రెండు వందల రూపాయల వరకు సంపాదిస్తారు మళ్లీ రాత్రి అవ్వగానే ఇద్దరూ వారింట్లో కరెంటు లేకపోవడంతో వీధి లైట్ల కింద కూర్చొని ఏకాగ్రతగా చదువుకుంటూ ఉంటారు అలా అందరి పిల్లల్లా కాకుండా వాళ్ళెంతో బాధ్యతగా ఉండేవాళ్ళు తల్లిదండ్రుల కష్టాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడూ చదువుని మాత్రం నిర్లక్ష్యం చేసేవాళ్లు కాదు అలా సెలవుల్లో వాళ్లు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తారు వాటిని తీసుకెళ్లి ఇస్తారు తమ పిల్లల కష్టార్జితం చూసి వాళ్ళెంతో మురిచిపోతారు ఏవండి మన పిల్లలు మన పాలెటి అదృష్టం ఏ జన్మలో మనం ఏ పుణ్యం చేసుకున్నామో ఆ భగవంతుడు ఇంత మంచి పిల్లల్ని మనకిచ్చాడు ఇప్పుడే ఎంతో బాధ్యతగా మన కష్టాన్ని పంచుకుంటున్నారో చూడండి అవును రాదా ఊర్లో వాళ్ళందరూ మన పిల్లల్ని పొగుడుతంటే నాకెంత ముచ్చట వస్తుందో ఇక వాళ్ళ పిల్లల్ని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఆ తల్లి తండ్రి ఆ సంవత్సరం జరిగిన యాన్యువల్ పరీక్షల్లో రామ్ లక్ష్మణ్ ఇద్దరూ ఆ స్కూల్కి ఫస్ట్గా వస్తారు ఇక గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళిద్దరికీ చదువుకోవడానికి స్కాలర్షిప్ కూడా ఇస్తారు అలాగే వాళ్ళ గురించి వాళ్ళ కష్టాల గురించి మొత్తం తెలుసుకున్న ఆ స్కూల్ హెడ్మాస్టర్ గారు చెరొక సైకిల్ని బహుమతిగా ఇస్తారు ఇక హెడ్మాస్టర్ గారు రామ్ లక్ష్మణ్ తల్లిదండ్రుల్ని స్టేజ్పైకి పిలిచి పిల్లల్ని ఎంతో పద్ధతిగా పెంచుతున్నందుకు వాళ్ళకి సన్మానం కూడా చేస్తారు రామ్ లక్ష్మణ్ తల్లితండ్రుల కళ్ళవెంట ఆనంద భాష్పాలు గారతాయి చూడండి పిల్లలు రామ్ లక్ష్మణ్ మీ వయసు వాళ్లైనా తమ తల్లిదండ్రుల కష్టాల్లో ఎలా పాలుపంచుకుంటున్నారో తమకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా రేగి పండ్లు అమ్మి డబ్బు సంపాదించారు ఇంట్లో కరెంటు లేకపోయినా దీపం కింద చదువుకుని స్కూల్కే ఫస్ట్గా వచ్చారు టీచర్ల పట్ల ఎంతో గౌరవంగా నడుచుకుంటారు తోటి స్నేహితుల పట్ల ఎంత ప్రేమగా ఉంటారు మీరందరూ కూడా రామ్ లక్ష్మణ్లాగానే తల్లితండ్రుల కష్టాల్లో పాలు పంచుకోవాలి బాగా చదువుకొని తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి అదే మీరు మీ తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం అందరూ రామ్ లక్ష్మణ్కి వారి తల్లిదండ్రులకి గట్టిగా చప్పట్లు కొడతారు ఇక ఆ రోజు నుంచి రామ్ లక్ష్మణ్ ప్రతిరోజు సైకిల్ పైనే స్కూల్కి వచ్చేవారు గవర్నమెంట్ వారిచ్చే స్కాలర్షిప్తో తల్లిదండ్రులకి భారం కాకుండా చదువుకుంటారు